ఇవాల్ ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్. ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఆహాలో వచ్చింది. ఏ సర్టిఫైడ్ సినిమా. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ టైప్ మూవీ, కానీ థ్రిల్లింగ్ ఉండదు, రొమాన్స్ ఉన్నా ఇప్పుడు వచ్చే ఆ నెట్ఫ్లిక్స్ సిరీస్ల ముందు ఈ మూవీ అస్సలు ఆనదు. ఇక ప్లాట్ విషయానికి వస్తే, నిధి అండ్ ప్రభు మ్యారీడ్ కపుల్. ప్రభు తన పిఏ ప్రశాంతితో అఫేర్ ఉండి నిధిని డైవర్స్ అడుగుతాడు. అప్పుడు నిధి కూడా తన అఫేర్ గురించి చెప్తుంది, అది వాళ్ళ హస్బెండ్ ప్రభు ఫ్రెండ్ రిషితో. మ్యాటర్ ఏంటంటే ఆ ప్రశాంతి అండ్ రిషి కూడా ఆల్రెడీ మ్యారీడ్. సో నెక్స్ట్ ఏమైంది, డివోర్స్ తీసుకున్నారా లేదా అన్నది స్టోరీ. ఈ మూవీలో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లో అనిపించారు. కానీ ఆ టేకింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఫుల్ లాగ్. హాఫ్ అన్ అవర్లో అయిపోయే మూవీని లాగి లాగి తీశారు. ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనే ఉంటుంది మూవీ. సరే కొన్ని బోల్డ్ కంటెంట్ అన్నారు, అదైనా ఇంట్రెస్టింగ్గా చూపించారంటే అదీ లేదు. స్టోరీని కూడా ముందుకి వెనక్కి చూపిస్తూ ఆడియన్స్ని ఇబ్బంది పెట్టారు. ఆ ఎండింగ్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. సరే అఫేర్స్ అంటున్నారు, వాడి వైఫ్ వీళ్ళ హస్బెండ్తో, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్తో ఏదో వెళ్తుంది అనుకుంటాం. లేదు లేదు, వాడి వైఫ్ వీళ్ళ వైఫ్తోనే అంటారు లాస్ట్కి. ఎందుకు సార్ మాకు ఇది? ఇంకా టెక్నికాలిటీస్, కెమెరా వర్క్ చాలా బాగుంది బట్ టేకింగ్ సరిగ్గా లేదు. కొన్ని కొన్ని సీన్స్ జనరల్ ఆడియన్స్ కూడా ఐడెంటిఫై చేసేలా ఉంటాయి మిస్టేక్స్. స్టార్టింగ్ సీన్స్లో కార్ సడన్గా బ్రేక్ వేసి ఆల్రెడీ ఆగాక అప్పుడు నిధి ముందుకు జరికవడం. డ్రగ్స్ తీసుకునే అప్పుడు థర్డ్ డ్రగ్ రెడ్ కలర్ అయితే నిధి తీసుకునే ముందు వైట్ కలర్లా చూపించడం, ఇలా చాలానే మిస్టేక్స్ ఉంటాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్, అందరూ చాలా బాగా చేశారు. అంత మంచి యాక్టర్స్ పెట్టుకుని కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుంటే బాగుండేది. ఎనీవే, ఈ బ్రాండ్ న్యూ తెలుగు ఫిల్మ్ ఫ్రమ్ ఏ బ్రాండ్ న్యూ డైరెక్టర్ ఇవోల్ ఈజ్ ఏ బ్రాండ్ న్యూ ల్యాగ్ మూవీ. మీకు ఇలాంటి స్ట్రీమింగ్ మూవీస్ ఇంట్రెస్టింగ్గా కావాలంటే నెట్ఫ్లిక్స్ ఆర్ బయట వెబ్సైట్స్లో చాలానే ఉంటాయి, లైక్ 50 షేడ్స్, 365 డేస్, ఎడిక్టెడ్, ఇలా. ఈవెన్ తెలుగులో కూడా పిట్ట కథలు అండ్ లవ్ స్టోరీస్ అనే కొన్ని సిరీస్లు ఉంటాయి, ట్రై చేయండి, బాగుంటాయి. అండ్ ఈ ఇవోల్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఏ సర్టిఫైడ్ మూవీ, ఫ్యామిలీతో చూడొద్దు. మీరు కూడా ఏదో ఒక మూవీ కావాలి టైంపాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు.